ఇప్పుడు ఎక్కడ కంచనా? లోకంలో ఏదో ఒక మూలకి వెళ్తాను, నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు చాలా కోపంగా ఉన్నావు, నేను నీకు తర్వాత ఫోన్ చేసి మాట్లాడతాను, సరేనా? ఇక మీద నీకు నేను ఒక్క ఫోన్ కాల్ కూడా చేయను. ఇప్పుడు మన ఇద్దరి మధ్య ఉన్న ఒకే ఒక కమ్యూనికేషన్ ఈ సిమ్ కార్డ్. ఇప్పటి నుంచి మన మధ్య హంత అయిపోయింది. రమణ అరెస్ట్ అయితే అది మీడియాకి పెద్ద న్యూస్. అది జరిగితే నువ్వు ఎక్కడున్నా నిన్ను చూడ్డానికి నేనే వస్తాను. అంజనా, ఏంటి శిక్ష? కాదు, ఇదే నా డెసిషన్. అంజనా, నేను నిన్ను చూడకుండా ఉండలేవుగా. అయితే నేను చెప్పింది చేయి, చేసి చూపించు. ట్రైన్ నంబర్ 12137 పంజాబ్ మెయిల్ అప్నే నిర్ధారిత సమయ సే 2 ఘంటా దేరీ సే చల్ రహీ హై. ధన్యవాద్. ఏంటి అనౌన్స్మెంట్? నేను వెళ్ళాల్సిన ట్రైన్ 2 అవర్స్ లేట్ అంట. నువ్వు బయలుదేరి అర్జున్. ఇక మళ్ళీ నిన్ను ఎప్పుడు చూస్తానో తెలియదు. ఈ 2 గంటల సేపైనా నీతో ఉంటాను అంజనా, ప్లీజ్. బాయ్, నేను వెళ్తాను. ఒక్క నిమిషం, అంతకంటే ముందు నేను వెళ్ళిపోతాను. ఈ నిమిషం నా అంజనా ఈ లోకంలో ఎక్కడో ఉంది, కానీ ఎక్కడుందో తెలియదు. నా అంజనా నాకు కావాలి, నేను తనతో బతకాలి. అలా జరగాలంటే నువ్వు సరెండర్ అవ్వాలి, లేదంటే నేనే నిన్ను వెళ్ళి కిరికించేస్తాను. ఇప్పుడు నా పవర్ ఏంటో తెలుసా నీకు? బాంబేలో నా పొజిషన్ ఏంటో తెలుసా? హార్బర్ మొత్తం నా కంట్రోల్లో ఉంది. రియల్ ఎస్టేట్ కింగ్, 17 బిజినెస్లు, 10 ఇల్లీగల్, 7 లీగల్. రమణ అంటే భయం. ఇవన్నీ వదిలేసి ఒక అమ్మాయి కోసం జైలుకి వెళ్ళి చెప్పకూడదు అనమాటవా? వెంటనే ఊరెళ్ళిపో, లేదంటే చస్తావురా. ఇంకా ఎన్ని రోజులు ఇలా టైం వేస్ట్ చేస్తావు? నీలాంటి వాడు 5-స్టార్ హోటల్లో ఓనర్ లెవెల్లో ఉండాలి. నువ్వు నా బ్రెయిన్ వాష్ చేస్తున్నావు అని పక్కాగా అర్థమైంది, మ్యాటర్ ఏంటో చెప్పు. సరే, స్ట్రైట్గా మ్యాటర్కి వస్తాను. ఈ గ్యాంగ్ నుంచి తప్పించుకోవడానికి ఒక సూపర్ ఐడియా ఉంది. రే, నా దగ్గర 125 ఐడియాలు ఉన్నాయి, కానీ ఏ ఒక్కటి వర్కౌట్ అవ్వాలా? మా అనిమల్స్కి దొరికిపోవడం, జీతం బొక్కడడం. ఒక్క ఐడియా వచ్చిందని ఓ ఫోజు కొట్టుకో. ఏ పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఒకవేళ రమణ జైలుకి వెళ్తే నువ్వేం చేస్తావు? అర డబ్బా బియ్యం తక్కువ పడేస్తాను. ఏ థూ, రమణ జైలుకి వెళ్తే ఈ గ్యాంగే మటాష్, తర్వాత నువ్వు ఫ్రీ బర్డ్. అయితే నన్ను ఏం చేయమంటావు? రమణ సెల్ ఫోన్ ఓ అరగంట కావాలి. రే, అది ఏమైనా అద్దె సైకిల్ అనుకున్నావా? గంటకి అరగంటకి రెంట్కి ఇవ్వడానికి. వాడికి తెలిసిందంటే నన్ను పీస్ పీస్ చేసి కాకులకి మీల్స్గా వేస్తాడు. ఇదిగో రూపాయి, పీసీఓకి వెళ్ళి చక్కగా ఫోన్ చేసుకో, ఆ ఫోన్ తేవడం కుదరదు. ఏయ్, రక్తం చిందించుకుంటే స్వతంత్రం రాదా? రే, నువ్వు నీ ఫిగర్తో జాలీగా ఉండడానికి నేనెందుకు రక్తం చిందించాలి? నీ మంచిగా చెప్తున్నాను రా, నువ్వు కార్లో తిరగొద్దా, అంబరీలో గొప్పడి కావద్దా, ముంబైకి డాన్ అయి పాతుకుపోవద్దా, ఈ ఇండియా మొత్తం నీ పేరు మారి మోగిపోవద్దా? మోగాలి, తెస్తాను, సెల్ ఫోన్ తెస్తా. కానీ ఒకట్రా, నీలాంటి తెలివైన వాళ్లే నాలాంటి అమాయకుల్ని ఎదవులను చేసి మానవ బాంబులుగా మారుస్తున్నారు. బా, మాట్లాడే టైం లేదు, వెళ్ళు వెళ్ళు వెళ్ళు, క్విక్ క్విక్. ఆ
ఎస్, అనిమల్స్ లేవు జూకెళ్ళేమో. తుపాకి డైనింగ్ టేబుల్ మీద పెట్టారు, గుళ్ళు మించేస్తారేమో బండ వేదలు. ఏంట్రా గొడవ? చూడన్నా, మన దగ్గర పనిచేసి మనకే ద్రోహం చేసట్ట, నరకేయాలని. అన్నా, సామాన్లు కడిగి కడిగి తోమి తోమి ఎండబెట్టి ఇవన్నీ. ఏమైంది? నా వల్ల కాదు. ఎందుకురా కొట్టావు? సెల్ ఫోన్ తీసుకోవడం నీ వల్ల కాలేదా? రే, నే అన్నది ఫోన్ గురించి కాదురా, ఆయాసంగా ఉంది, ఇంకా పరిగెట్టడం నా వల్ల కాదని. ఇదిగో ఫోన్. సారీ సారీ సారీ. ఈ సారీ కనిపెట్టినోడి చాచి కొట్టాలి. అబ్బా, ఏంటి నెంబర్ వెతుకుతున్నావా? వాడికి అమ్మాయిలు పిచ్చిలేదే. ఆడిటర్ మురళీధర్ నెంబర్. ఆ బక్క పీనుకు నెంబర్ ఎందుకు? హలో, నా నెంబర్ టూ అకౌంట్ అజెంట్ డేట్ టోటల్గా లెక్కలు చూపించని బ్యాంక్ అకౌంట్స్ ప్రాపర్టీస్ డాక్యుమెంట్స్ అన్ని డీటెయిల్స్ తీసుకొని ఒక పెన్ డ్రైవ్లోకి ఎక్కించి నా ఆఫీస్కి తీసుకురండి. సార్, మీరు అడిగేది బాగా సీరియస్ మ్యాటరు. ఇది పై అఫీషియల్స్కి తెలిస్తే మన అకౌంట్లో 100 రూపాయలు కూడా మిగలవు. మీ అసిస్టెంట్ మణిని పంపించారంటే? నేను మణిని చిన్న పని మీద తమిళనాడు పంపించాను. ఎంత లేటైనా పర్వాలేదు, మీరు ఆఫీస్కి వచ్చేయండి. సరే సార్, ఓకే. రే, రమణ వాయిస్ని మిమిక్రీ చేసి అదరగొట్టేశారా? అదేం లేదు మావా, కొంచెం ముక్కు బిగబట్టి మాట్లాడితే రమణ వాయిస్ వచ్చేస్తుంది. గోక్కుంటూ చేస్తే తమన్న వాయిస్ వస్తుందా? రే, ఊరికే కథలు చెప్పగరా, నువ్వు అన్ని పక్కాగా ప్లాన్ ప్రకారం చేస్తున్నావు, కానీ నీ ప్లాన్ లో బొక్క ఉంది. ఏంటది? ఇప్పుడు ఆ మణి అనిమల్ బొంబాయిలో ఉన్నాడు. ఈ బక్క పీనికి డౌట్ వచ్చి మణికి ఫోన్ చేస్తే తేడాలు వచ్చేవా? నిజమే కదా. వెయిట్, ఇప్పుడు తెలుగుడి పవర్ ఏంటో నేను చూపిస్తా. రే, సెల్ ఫోన్ మర్చిపోయాను, ఇంటికి పోని. ఎంతసేపు మొక్కైరా? అన్న ఫోన్ చేస్తున్నాడు. చెప్పనా? రే, నువ్వు వెంటనే బయలుదేరి తమిళనాడులో తూత్తుకుడికి వెళ్ళు. అక్కడ పొడవైన నామాలు పెట్టుకుని నల్లపెట్టి పట్టుకుని టీటీఆర్ ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళి శుక్రవారం వర్షం పడుతుందని చెప్పు. అలా చెప్తే గురువారమే మేడ మీద ఆరేసిన బట్టలన్నీ తెచ్చేసుకుంటాడు. తెంగర వేధవ, ఇది కోడ్ వర్డ్. ఇది ఆయనతో చెప్పి ఆ పెట్టిలో ఉన్న డైమండ్స్ అన్ని తీసుకుని వెంటనే బయలుదేరరా. సరేనా? పోరా, పో, తూత్తుకుడిలోని తిత్తి తీస్తాడు. సక్సెస్. ఇదిగో. ఏంటి తీసుకెళ్లి రమణ రూమ్ లో పెట్టే? రే, ఏంటి రమణ రూమ్ లో పెట్టాలా? అంతకంటే రైల్వే ట్రాక్ మీద తలపెట్టమని సంతోషంగా పెడతానరా? నేనేమన్నా రమణకు పెళ్ళానా గడికడికి వాటి రూమ్కి వెళ్ళడానికి? నేను ఈ పని చేయలేను. లేదంటే నువ్వే ఇరుక్కుపోతావు. నేను ఎందుకు ఇరుక్కుంటాను? ఎందుకంటే దాని మీద నీ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. ఫోన్ తీయడానికి వెళ్ళినప్పుడు చేతి గ్లౌస్ వేసుకుని వెళ్ళొచ్చుగా. రే, నేనేమన్నా రమణకి ఫైల్స్ ఆపరేషన్ చేయడానికి వెళ్తున్నానా గ్లౌస్ తొడుక్కోవడానికి? నాకు నిజం చెప్పు, నువ్వు రమణ ఇరికించడానికి ప్లాన్ చేస్తున్నావా లేక నన్ను బుక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నావా? రమణ వచ్చే టైం అయింది, వచ్చాడంటే నీకు ఫైల్స్ ఆపరేషన్ చేస్తాడు. వెళ్ళు వెళ్ళు. మీరు సెల్ ఫోన్ మర్చిపోయిన తీసుకొద్దాను, వెనక నుంచి వెళ్ళాలి. మీరు ముందు నుంచి వచ్చారు, తెలియక దేశం తెలియక దేశం తెలియక దేశం. క్షమించండి.